హలో హ్యాండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్న రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. ఈ పెసరట్టుని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఇప్పుడు చూద్దాం. నేనైతే ఈ పెసర్లని నైట్ నానబెట్టానండి. ఒక గ్లాస్ పెసర్లు తీసుకొని ఒక 2 times వాష్ చేశాక వాటర్ వేసి పెట్టేశాను. తర్వాత ఇప్పుడు మార్నింగ్ టైంలో వాటర్ వంపేసి పెసర్లని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. అందులో ఒక 2 పచ్చిమిర్చి, అలాగే 3 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర అల్లం ముక్క ఉంటే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇవి వేసి మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మనం దోశ బ్యాటర్ ఎలాగైతే రెడీ చేసుకుంటామో ఆ విధంగానే మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పెసర్లు హెల్త్కి కూడా చాలా మంచివి కదండి, తొందరగా డైజెషన్ అనేది అవుతుంది. మన రెగ్యులర్ దోశ కంటే ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ అనేది పట్టేసుకుందామండి. నేను ఇక్కడ సాల్ట్ వచ్చేసి పింక్ సాల్ట్ వాడుతున్నానండి. వీడియోలో వైట్గానే కనబడుతుంది కానీ పింక్ సాల్ట్ అనేది వాడుతున్నాను. చూస్తున్నారు కదా, నేను మిక్సీ పట్టేశానండి. ఈ విధంగా బ్యాటర్ ఉంటే సరిపోతుంది. మనకు దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. దోశకైతే మనం రెగ్యులర్ దోశకైతే నైటే పిండి రుబ్బేసి పెట్టేసుకోవాలండి, కానీ దీనికి అలాంటి ప్రాసెస్ ఏముండదు. మనం మిక్సీ పట్టిన వెంటనే దోశలు వేసేసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు పెనం కొంచెం వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్ పెనం పైన వేసేసుకోవాలండి. ఇలా దోశలాగా చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అందరికీ హెల్త్కి మంచిది, డైజెషన్ తొందరగా అవుతుంది. సో ఇలా మీడియంలో పెట్టేసుకొని మనం కాల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా పెసరట్టు ఉప్మా అయితే చాలా ఫేమస్, అందరికీ చాలా ఇష్టం అనుకుంటాను. నేను ఇక్కడ ఉప్మా చేయట్లేదు, నార్మల్గా పెసరట్టు ఒకటే వేస్తున్నానండి. మీకు కావాలంటే ఉప్మా కొంచెం లూజ్గా చేసేసుకొని దీనిపైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం మసాలా దోశ వేసుకున్నప్పుడు మసాలా పైన ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అదేవిధంగా ఉప్మాని కొంచెం జారుడుగా చేసుకొని ఈ దోశ పైన వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి, అంతే అండి. అది కూడా నేను నెక్స్ట్ కుదిరినప్పుడు వీడియోలో షేర్ చేస్తాను. సో ఇలా కాల్ చేసుకొని మనం తీసేసుకోవడమే అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా, చాలా చాలా ఈజీ అండి చేయడం కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను ఇంకా మరొక దోశ కూడా వేస్తున్నాను. సో ఇంతే అండి, దోశలా వేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేసి మనం కాల్ చేసుకోవడమే. హెల్త్కి అయితే మరీ మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా వస్తాయి దోశలు అనేవి. సో ఇలాగే నేను అన్ని దోశలు కూడా రెడీ చేసుకున్నానండి. ఇది చాలా క్రిస్పీగా ఉంది, అందుకని కొంచెం విరిగింది. సో నేను మిగతా దోశలు కూడా వేసేసాను, చాలా చాలా యమ్మీగా వచ్చాయండి. నేనైతే దీన్ని పల్లీ చట్నీతో ఇస్తున్నాను, మీరు కావాలంటే అల్లం చట్నీ కూడా చేసుకోవచ్చు, మంచి కాంబినేషన్. పల్లీ చట్నీతో కూడా చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా చాలా ఇష్టం పెసరట్టు అనేది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచి రెసిపీ, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజటి వీడియో. పెసరట్టు అనేది చాలా బాగా వచ్చింది కదా, తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన శ్రీహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్.